ఎస్ నమస్తే అండి మరి ఈ వార్త ఓన్లీ ఏపీ డిఎస్సి కి సంబంధించినటువంటి విషయాలండి మరి నిన్ననే మరి అధికారికంగా ఉన్నట్లుగా తెలిసినటువంటి ఒక న్యూస్ అనేటటువంటిది అన్ని వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసింది దీన్ని చాలా న్యూస్ ఛానళ్లు ధృవీకరించాయి అదే విధంగా ఎమ్మెల్సీ గారు కూడా తెలియజేసినట్లుగా చెబుతున్నారు మొత్తం 6100 పోస్టులలో 4057 పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లభించింది ఏ జిల్లాకి ఏ సబ్జెక్ట్ కి ఎన్ని ఉన్నాయి అన్నటువంటి న్యూస్ అయితే ఇంకా బ్యాకప్ వేకెన్సీస్ తెలియాల్సినటువంటిది ఉంది అంటే ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అన్నటువంటిది అది కూడా త్వరలో తెలిసే అవకాశం ఉంది మరి ఈ రిక్రూట్మెంట్ పరంగా మనం చూసినట్లయితే ఇందులో వచ్చినటువంటి న్యూస్ ను ఒక్కసారి గమనించినట్లయితే మన హిందీ పరంగా తీసుకుంటూ ఉన్నానండి శ్రీకాకుళం జిల్లాలో ఎస్ఏ లాంగ్వేజ్ 3 ఉన్నాయండి అదేవిధంగా విజయనగరంలో 0 విశాఖపట్నంలో 27 ఉన్నాయి మరి ఈస్ట్ గోదావరిలో 7 వెస్ట్ 31 కృష్ణా 7 గుంటూరు 34 ప్రకాశం 4 నెల్లూరు 4 చిత్తూరు 5 కడప 7 అనంతపురం 27 కర్నూలు 113 హైయెస్ట్ గా కర్నూలు ఉందండి దీని తర్వాత హైయెస్ట్ 34 గుంటూరు అండి దీని తర్వాత హైయెస్ట్ 31 వెస్ట్ గోదావరి తర్వాత 27 విశాఖపట్నం 27 అనంతపురం ఇక మిగతా అన్ని జిల్లాలకి సింగిల్ డిజిట్ లో మాత్రమే ఉంది సో ఇది కొంత నిరాశాజనకమైనటువంటి పోస్టులే కనిపిస్తున్నాయి కేవలం ఒక్క 5 జిల్లాలకు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి మిగతా అన్ని జిల్లాలకి కూడా సింగిల్ డిజిట్ లోనే ఉన్నాయి కనీసం 7 8 కూడా లేవండి 7 ఉన్నాయి సో ఇది దీని గురించి మరింత ఇంకా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది మరి ఓవరాల్ గా 269 వేకెన్సీస్ హిందీవి ఉన్నాయండి ఇవి ఓన్లీ లోకల్ బాడీస్ అంటే జిల్లా పరిషత్తులు మరియు మున్సిపాలిటీలు వీటికి సంబంధించినటువంటివే ఇంకా మనకి మోడల్ స్కూల్ కి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది ఆ పోస్టులు కూడా యాడ్ అవుతాయండి ఓకేనా సో ఇది తెలియజేసినటువంటి తెలియజేయాలనుకుంటున్నటువంటి సమాచారం ఇది అఫీషియల్ గా వచ్చినటువంటి న్యూస్ అండి అన్ని ఎస్ఎండ్ఎస్ వాళ్ళతో సహా అఫీషియల్ గా నిర్ధారించడం జరిగింది దీన్ని ఎవరు ఖండించడం లేదు తప్పకుండా అందరూ కూడా కన్సిడర్ చేస్తున్నారండి ఇది కరెక్టే అని చెప్పేసి అందరూ ధృవీకరిస్తున్నారు మరి ఈ విధంగా ఉంటే మన హిందీ అభ్యర్థులు చాలా వరకు నష్టపోయినట్లేనండి ఓకేనా సో ఇంకా బాగా గమనించినట్లయితే మొత్తం 4000లో 2217 ఓన్లీ కర్నూలు జిల్లాకే ఉన్నాయి సగంలో సగానికి పైగా మొత్తం ఉన్నటువంటిది 4000 అంటే ఇందులో సగానికి పైగా ఓన్లీ ఒక కర్నూలుకే ఉన్నాయండి సో మరి ఇది నిజానికైతే కర్నూలు జిల్లాలో అయితే ఇంకా ఖాళీలు ఉన్నాయి మరి మిగతా జిల్లాలకు కూడా న్యాయం చేయాలి కదా ఓకేనా కర్నూలుకి న్యాయం చేశారు మిగతా జిల్లాలకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనండి సో ఇదే మోతాదులో ఇదే రేషియోలోనే ఇతర జిల్లాలకు కూడా ప్రకటించి ఉండుంటే బాగుండేది సో మరి త్వరలోనే ఈరోజు మరి ఈనాడులో వచ్చినటువంటి ఒక న్యూస్ని మనం గమనించినట్లయితే మరి 5వ తేదీన సో ఈ 5వ తేదీన ఫిబ్రవరి 5వ తేదీన టెట్ డిఎస్సి రెండింటి ప్రకటనలు రెండింటి నోటిఫికేషన్లు రాబోతూ ఉన్నాయండి రాష్ట్రంలో డిఎస్సి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ప్రకటనను ఈ నెల 5న విడుదల చేయనున్నారు ఆ రోజు నుండి దరఖాస్తులు స్వీకరిస్తారు డిఎస్సిలో 6100 పోస్టులను భర్తీ చేయనున్నారు పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈసారి కొత్తగా 12 ఏళ్ల క్రితం తొలగించిన అప్రెంటిస్షిప్ విధానాన్ని కూడా తీసుకురానున్నారు డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు 2 ఏళ్ల పాటు గౌరవ వేతనానికి పనిచేయాల్సి ఉంటుంది అప్రెంటిస్షిప్ సమయంలో ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తే వారి అప్రెంటిస్షిప్ సమయాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది టెట్ డిఎస్సిలకి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ టీసీఎస్తో ఒప్పందం కుదుర్చుకోనుంది ఓకేనండి సో ఏదేమైనా దీని గురించి ఒక సైడ్ పోరాటాలు చేస్తూ ఒక సైడ్ ప్రిపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో మరి ఇంకా దీనికి ఇతరత్ర వివరాలు నేను త్వరలోనే తెలియజేసే ప్రయత్నం చేస్తానండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో ఇది ఈరోజు న్యూస్ మరి అభ్యర్థులంతా కూడా ఇప్పుడు సో కొంత నిరాశలో కొంత ఏంటి సో మిగతా జిల్లాల వాళ్ళు అయితే తీవ్ర నిరాశల్లో ఉన్నట్టుగానే కనిపిస్తుంది సో ఒక అనంతపూర్ అదేవిధంగా కర్నూలు విశాఖ వెస్ట్ గోదావరి గుంటూరు జిల్లాలకైతే కొంతవరకు బాగా ఉంది మిగతా జిల్లాల వాళ్ళ పాపం పరిస్థితి కొంత ఇదిగా ఉంది ఎస్ మరి ఇతర వివరాలతో నేను మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్